హైదరాబాద్లో తలమడుగు మండలం అర్లీ గ్రామంలో వెలసిన విఠల రుకుంభాయి కళ్యాణంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ 11వ వార్షికోత్సవమును పురస్కరించుకుని కళ్యాణాన్ని డప్పు మేళాలతో బాజా భజంత్రీలతో మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. తలంబ్రాలు పట్టు వస్త్రాలను ఆలయ కమిటీ అధ్యక్షులు గజానన్ సమర్పించారు. కార్తీక మాసంలో 11 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని జరుపుతామని పూజారి లింగన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి మెట్టే కిరణ్, గోకా జీవన్ రెడ్డి, కిష్టన్న అబ్దుల్లా, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర స్వామి, అశోక్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్, బోజ్జా బాలాజీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. सत्यं तरंजामि अनुकासमृतोपि विस्पृहाम् मंगलसूत्रं श्री विठलेश्वर रुक्मिणी अम्मगारी कल्याण कोसमें मैं पेदल को ग्रामस्थक अंदर की नमस्कार ग्राम दादापू ईदार संवर काड़कली कार्तीक मसम गंटल के ब्रह्ममुहूर्त लेसी अंदर నిష్టను పాటించి విఠలేశ్వరుని యొక్క రుక్మిణి అమ్మగారి యొక్క మరి పూజలు విజయవంతంగా చేసి ఆ తర్వాత పాదతీతం తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని భోగలుగుతున్నారు. నిత్యము రుక్మిణి కళ్యాణ వేడుకలో పాల్గొనడం నిజం కూడా మా టీఆర్ఎస్ పార్టీ అదృష్టంగా భావిస్తా ఉంది. మరి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చే ఉండే ఈ కార్యక్రమానికి నవశతచండీ యాగం చేయడంతో ఎమ్మెల్యే గారు రాలేకపోయారు. మళ్ళీ ఇక్కడికి పంపి మరి గ్రామస్తులు మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకంగా కోరిపోయిన ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా తల